నేను మీ అర్చన. ఈరోజు ఈ వీడియోను కోయంబత్తూర్కి చెందినటువంటి ఎస్పీఎస్ కళ్యాణ్ మిషన్ డిజైనర్స్ వారు అందించే ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్. ప్రస్తుతం ఈ బిజినెస్కు మార్కెట్లో మంచి డిమాండ్ అనేది ఉంది. కేవలం 1 రూపాయతోనే ప్రోడక్ట్ని తయారు చేసి 10 రూపాయలకు సేల్ చేయవచ్చు. దీని ద్వారా ఇంట్లోనే ఉంటూ ఎవరైనా సరే నెలకు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఎస్పీఎస్ కళ్యాణ్ మిషన్ డిజైన్స్ వారు అందించే ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటో డీటెయిల్గా తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. వివరాల్లోకి వెళితే గవర్నమెంట్ ఇటీవల కాలంలో ప్లాస్టిక్ ప్రొడక్ట్ను బ్యాన్ చేసింది. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది వాతావరణాన్ని ఎక్కువగా పొల్యూట్ చేస్తుంది, అలానే భూమిలో కూడా కలిసిపోకుండా చాలా వేల సంవత్సరాలు అలానే ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. దీనికి ప్రత్యామ్నాయంగా ఎస్పీఎస్ కళ్యాణ్ మిషన్ డిజైన్స్ వారు ఒక అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్తో మార్కెట్లోకి వచ్చారు. ఎందుకు పనికిరాని వేస్టేజ్ నుంచి బయోడీగ్రేడబుల్ ప్రోడక్ట్ని తయారు చేసే అద్భుతమైన మిషన్స్ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. మిషన్ తయారీలో 18 సంవత్సరాల అనుభవంతో అత్యాధునిక బయోడీగ్రేడబుల్ ఉత్పత్తుల యొక్క ప్రముఖ తయారీదారులు వీరు. రోజు మనం ఉపయోగించే వస్తువుల వల్ల పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి బయోడీగ్రేడబుల్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసే మిషన్స్ను తయారు చేసి కస్టమర్స్ ఆదరణ పొందుతున్నారు. బయోడీగ్రేడబుల్ ప్రోడక్ట్ను తయారు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. బయోడీగ్రేడబుల్ ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే ప్లేట్స్, స్పూన్స్, ఫుడ్ కంటైనర్, వీటిలో ఇంతకుముందు ప్లాస్టిక్ అండ్ పేపర్ను యూజ్ చేసేవాళ్ళం. వాటికి బదులుగా 100% ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్, కంపోస్టబుల్ ప్రోడక్ట్తో, న్యూ టెక్నాలజీతో వీటిని తయారు చేస్తున్నారు. బయోడీగ్రేడబుల్ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎటువంటి రా మెటీరియల్ యూజ్ చేస్తాము అంటే రైస్ ద్వారా వచ్చే పొట్టు, వరి పొట్టు, గోధుమ ఊక, గోధుమ గడ్డి, వేరుశనగ షెల్స్, చింతపండు, బనానాస్, తొక్కు, కొబ్బరికాయ, నాన్ పాయిజన్ ఫుడ్ పౌడర్, కాఫీ షెల్, లేత కొబ్బరి, వెదురు పొడి, ఉల్లిపాయ పీల్, కాఫీ వ్యర్థాలు, పత్తి వ్యర్థాలు, చెరుకు వ్యర్థాలతో మరియు అరటి లీవ్స్, కొత్తిమీర, అలానే ఇంట్లో వెజిటేబుల్ వేస్టేజ్తో కూడా మనం రకరకాల ప్రోడక్ట్ని మెషిన్స్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయవచ్చు. మనం ఏదైనా బిజినెస్ చేయాలి అంటే రా మెటీరియల్ చాలా ముఖ్యం. రా మెటీరియల్ సరిగ్గా సప్లై లేకపోతే ప్రోడక్ట్ని మనం సరిగ్గా తయారు చేయలేం. ఈ బిజినెస్ అలా కాదు. మనం ఎక్కడుంటే అక్కడ ప్రోడక్ట్ని చాలా ఈజీగా దొరుకుతుంది. కాబట్టి ఈ బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ అనేది చాలా తక్కువ కాస్ట్లోనే రెడీ అయిపోతుంది. ముఖ్యంగా ఎస్పీఎస్ కళ్యాణ్ మిషన్ డిజైన్స్ వారు అందించే మిషన్స్ ద్వారా మనం కూల్ డ్రింక్ తాగటానికి ఉపయోగించే స్ట్రా, ఎడిబుల్ కప్, ప్లేట్, స్పూన్స్, ఫుడ్ కంటైనర్స్, ఇవి ఎక్కువగా ప్లాస్టిక్తో తయారు చేస్తాం. మన మిషన్స్ ద్వారా బయోడిగ్రేడబుల్ స్ట్రాస్ని తయారు చేయవచ్చు. ఈ మిషన్స్ ద్వారా ప్రోడక్ట్ ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలో ఒకసారి మీరే చూడండి. అరిటాకులను సేకరించి తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిషన్లో వేసిన తర్వాత మీకు కావాల్సిన ఐటమ్ అనేది రెడీ అవుతుంది. డోనా ప్లేట్లు కానీ, స్పూన్స్ కానీ, ప్లేట్లు కానీ మన దగ్గర దొరికే రా మెటీరియల్తోనే చాలా ఈజీగా ఈ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేసుకోవచ్చు. కంపెనీ బయోడీగ్రేడబుల్ దీపాలను తయారు చేసి కాశీలో వదలటం జరిగింది. వివిధ వ్యర్థాలను వదలకుండా న్యాచురల్గా దొరికే బయోడీగ్రేడబుల్ ప్రోడక్ట్తో తయారు చేసినటువంటి దీపాలను వదిలారు. ఈ మిషన్స్తో రోడ్ సైడ్ ఉన్నటువంటి షాపుల దగ్గర నుంచి పెద్ద పెద్ద 5-స్టార్ హోటల్లో అవసరమయ్యేటటువంటి ప్రోడక్ట్ని కూడా తయారు చేసుకోవచ్చు రా మెటీరియల్ను బట్టి. అగ్రి వేస్టేజ్ ద్వారా కూడా రా మెటీరియల్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. ఇక మిషనరీ కాస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే స్పూన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే మిషన్ వచ్చేసి 2,00,000 రూపాయలు ఉంటుంది. అడిషనల్గా జిఎస్టీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఉంటుంది. అదే టీ కప్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ కాస్ట్ 350,000 రూపాయలు ప్లస్ జిఎస్టీ ప్లస్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది. ఈ మిషన్స్ మీద ప్రోడక్ట్ ఎలా తయారు చేయాలో కూడా పూర్తి ట్రైనింగ్ కంపెనీ వారు ఇస్తారు. ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి కావలసిన మిషనరీస్ అన్ని డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుండే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ప్లాస్టిక్ని వాడవద్దు. ప్లాస్టిక్ వాడటం వల్ల డిసీజెస్ అనేవి వస్తున్నాయి, కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి అని గవర్నమెంట్ కూడా చెప్తుంది. అందువల్ల ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈ బయోడీగ్రేడబుల్ ప్రోడక్ట్కి ప్రస్తుతం మరియు రానున్న రోజుల్లో మంచి డిమాండ్ అనేది ఉంటుంది. అందువల్ల అందరికన్నా ముందే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు పొందవచ్చు. ఇక ఈ ప్రోడక్ట్స్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అంటే స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ వాళ్ళు ఈ ప్రోడక్ట్ని ఎక్కువగా వాడుతున్నారు. మీరు డైరెక్ట్గా వాళ్ళను కాంటాక్ట్ అవ్వవచ్చు. అలానే రెస్టారెంట్, హోటల్ అండ్ క్యాటరింగ్ చేసేవాళ్ళు, ఇండస్ట్రియల్ క్యాంటీన్స్ మరియు
కార్పొరేట్ ఆఫీస్ క్యాంటీన్, కాలేజ్ క్యాంటీన్ రన్ చేసే వాళ్లతో మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయవచ్చు. అంతేకాకుండా టెంపుల్లో ప్రసాదం పెట్టడానికి కూడా ఎక్కువగా వీటిని వాడుతున్నారు, వాళ్ళను కూడా కాంటాక్ట్ చేయవచ్చు. అంతేకాకుండా ఎయిర్లైన్స్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, హోల్సేల్ ప్లాస్టిక్ షాప్స్, సూపర్ మార్కెట్ ద్వారా కూడా ఈ ప్రొడక్ట్స్ ని సేల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా మీరు ఈ ప్రొడక్ట్ ని చాలా ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్ ఎస్పీఎస్ కళ్యాణ్ మిషన్స్ డిజైనర్స్ వారు అందించే బిజినెస్ ఆపర్చునిటీ గురించి వివరాలు. ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేద్దాం అని అనుకున్నా, లేక ఈ బిజినెస్ గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా, స్క్రీన్స్ పైన కింద డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి కాంటాక్ట్ చేసి నేరుగా కంపెనీ వద్దకు వెళ్లి అన్ని విషయాలు అడిగి తెలుసుకొని లోతుగా అధ్యయనం చేసి ముందుకు వెళ్లమని మా మనవి. మరోసారి కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్.